నువ్వు ఇన్స్పెక్టర్ ఇమ్మరాడు కానువా నేను ఇన్స్పెక్టర్ అందరు కానుకు ఏమిటి సంబంధం చెప్ప తెలీదు అబ్బా చొక్కాలాగి మరీ గుట్టలు దెబ్బే గుట్టలు జొట్టి వద్దురా వద్దు వద్దు కొట్టుడా నేను చెప్పేదాను చెప్ప వైస్ ఛాన్సలర్ తో పాటు ఆ రోజు లలితారాయణ వీళ్ళ తమ్ముడు చంపి పారిపోతే అయ్యో హతవిధి అని జాలి తెలిచి నేను తమ్మి పాతి పెట్టి తిని అత్తకు మించి నేనేమేదో చేయలేదు సందేలో అనవసరముగా బాధితరు కానిస్టేబుల్ వాళ్ళిద్దరిని బయట తీసుకురండి ఇన్స్పెక్టర్ నీకు ఎంత ధైర్యం ఉంటే ఈ నరేంద్ర భూపత్ తమ్ముని మూసేస్తావు ది గ్రేట్ బంకమట్టి భాస్కర్ రావు కొడుకుని ఎన్ని గుండెలు ఉంటే అరెస్ట్ చేస్తావు ఒక్క గుండెలో ఎంత ధైర్యం ఉంటే చాలు ముక్కు పచ్చలారన్న కొడుకుని ముక్కు పచ్చడం ఎలా కొడతావా భవిష్యత్తులో సింగిల్ డే అన్న నేను చీఫ్ మినిస్టర్ అవుతాను అప్పుడు నిన్ను అరవకు బంభా ఇంకొక మాట మాట్లాడితే మంత్రి నిన్ను నేను కొట్టానా లేదు పిదు వీడేనలతో ఆరుడుగా కొట్టాడు నన్ను కొడితే నేను ఊరుకుంటానేంటి అందుకే నేను కొట్టాను ఇన్స్పెక్టర్ ఇది నువ్వాడిన రాజకీయమా నో ఇది రాజకీయం కాదు రా రాజకీయం కానిస్టేబుల్ వీళ్ళని తీసుకురండి ఎక్కడికి తీసుకెళ్తున్నావు వీళ్ళని లలితారాణి శవాన్ని పాతి పెట్టిన చోటుకి అక్కడికి వచ్చి ఆ దృశ్యాన్ని చూస్తే గాయం అవకుండానే మీ ముఖంలో రక్తపు చుక్క మిగలదు రండి చూద్దురు గాని ఎస్ఐ గారు ఇక్కడ తవ్వటానికి వీల్లేదు అది చెప్పడానికి నువ్వెవరు ఈ చోటు మాది ఇక్కడ మా తాత శవాన్ని పాతి పెట్టాం ఈ గోతిలో మీ తాత శవం కాకుండా వేరే శవం బయటపడిందా అదే గోతిలో మిమ్మల్ని పాతి పెడతాను ఎరా పాత రోజులు మర్చిపోయారా లుచ్చల్లారా తవ్వండి ఇదిగో ఎస్ఐ గారు తవ్వకం ఆపించకపోతే పొలుగు దిగేది భూమిలో కాదు పోలీసుల గుండెల్లో మీరు దౌర్జన్యానికి దిగితే ఏం జరుగుతుందో మీకు బాగా తెలుసు అనుకుంటాను లాఠీ చార్జ్ చేస్తారు చేయించండి చూస్తాం అంతమంది లాఠీలు ఎందుకురా నా ఈ ఒక్క లాఠీ ఛార్జ్ చాలు మొత్తం మీ బ్లడ్ డిశ్చార్జ్ అవుతుంది మిస్టర్ పృథ్వీరాజ్ వాట్ ఈస్ దిస్ సార్ లలితారాణి శవాన్ని పూడ్చిపెట్టామని ఇతను వాంగ్మూలం ఇచ్చాడు దాన్ని ఆధారం చేసుకుని ఎస్పీ గారి పర్మిషన్ తో శవాన్ని బయటికి తీస్తున్నాం అతనితో ఎలా నిజం చెప్పించారో అతని అవతారం చూస్తేనే తెలుస్తుంది పైగా వాళ్ళ స్థలంలో దౌర్జన్యంగా తవ్వకూడదు స్టాప్ ది వర్క్ అండ్ డిస్పాస్ సారీ సార్ ఉద్యోగం పోయినా ఆఖరికి ప్రాణం పోయినా సరే శవాన్ని బయటికి తీయాల్సిందే ఎప్పుడు పాతి పెట్టబడ్డ శవాన్ని బయటికి తీస్తే మాత్రం ఎవరు గుర్తుపడతారయ్యా మేము గుర్తుపడతాం ఆ రోజు లలిత కాలేజీ కేజీ కట్టుకొచ్చిందో మాకు తెలుసు లలిత మెళ్ళ ఏ కొలుసుందో మాకు తెలుసు ఒక స్టూడెంట్ కి జరిగిన అన్యాయానికి న్యాయం జరగకపోతే యాక్సిడెంట్ చేయాల్సి వస్తుంది మూడు నెలల క్రితం వాళ్ళ తాత చచ్చిపోతే ఇక్కడే పాతి పెట్టారు పాతి పెట్టినప్పుడు నేనే ఉన్నాను ఇప్పుడు తవ్వి ఆ శవాన్ని బయటకు తీసి వాళ్ళ సెంటిమెంట్స్ దెబ్బ కొడతారు అన్యాయం గొయ్యి తవ్వితే బయటపడేది వాడి తాత శవం కాదు నరేంద్ర భూపతి మీ తలరాతలు ఒకవేళ ఆ గోతి నుంచి లలితారాణి శవం బయటపడకపోతే నన్ను చంపి అదే గోతిలో పూడ్చిపెట్టండి అంతేగాని నిజాన్ని పూడ్చిపెట్టాలని ప్రయత్నించకండి సార్ తవ్వండి వాడా గొయ్యి శవం కోసం తవ్వలేదు మన కోసం తవ్వాడు ఎందుకైనా మంచిది వాళ్ళిద్దరిని ఈ రోజు బెయిల్ మీద బయటికి తీసుకురా ఏంటో ఇది నేను రాగానే కరెంటు తీసేశారేంటి లేదు సార్ కరెంట్ పోయింది బంకమట్టి భాస్కర్ రావు ఏంటయ్యా ఈ బెట్టు
మిమ్మల్ని ఇద్దర్ని ఇక్కడికి చేర్చింది పాత పగల మర్చిపోయి కలిసి ఆ పృథ్వీరాజ్ మీద దండెత్తమని చెప్పడానికి. ఎంతైనా బంకమట్టి వారు కదా, అంత తొందరగా వదులుతుందా బురద? తమర మాత్రం నల్లరేగడి వారాయే, ఎరువెయ్యందే పిచ్చి మొక్కని కూడా మొలవలేదు. అబ్బా ఏంటే ఇది చిన్నపిల్లలాగా, మీ టైం బ్యాడ్ గా ఉన్నప్పుడు కలిసిపోవాలి గాని పంతాలు పనికిరావయ్యా. లలిత శవాన్ని బయటికి లాగటం తోటి ఆ పృథ్వీరాజు సగం కేసును పరిష్కరించేశాడు. ఇప్పుడు మీ అబ్బాయి తోటి మనల్ని కేసులో ఇరికించి ఊరికమ్మ ఎక్కించేస్తాడు. ఓ పని చేస్తే మీరు ఆ పృథ్వీరాజు గారిని తెలివిగా మర్దర్ చేసి పారేస్తే. ఆ సంగతి ఆలోచించండి. మీ అవినీతితో చేతులు గడిపినంత మాత్రాన డిపార్ట్మెంట్ అంత చులకనైపోయిందా? అతన్ని ట్రాన్స్ఫర్ చేయిస్తాను. ఎవరు నువ్వు? లైట్లు ఎందుకు తీసేశానో తెలుసా? ఒక ఉన్నత పోలీస్ అధికారి వికృత రూపాన్ని ప్రకృతి చూడకూడదని. హంతకులను వేటాడవలసిన చేతులు హంతకులతో కలిపే నికృష్ట దృశ్యాన్ని నిశీది చూడకూడదని. డిఐజీ గారు ఇంకా గారు అని సంబోధిస్తున్నందుకు సంతోషించి ఈ సబ్ ఇన్స్పెక్టర్ కి లొంగిపోయి సంకెళ్లు వేయించుకుంటారా లేక? నిన్ను చంపకూడదు అన్న పాయింట్ కి ఇప్పుడే ఓటు వేశా. నా హోదాకి భంగం కలుగుతుందనుకుంటే ఆ ఓటుని మురిగి పోనిస్తాను. నేను ఎక్కువసేపు బ్రతకను. అమ్మా నాగమణి, నేను పోయేలోపు నీ భర్త ఎందుకు చనిపోయాడో చెప్పి నా పాపానికి ప్రాయశ్చిత్తం చేసుకుంటాను. అవునమ్మా, ఒకరోజు యూనివర్సిటీ ల్యాబ్ లో లలితారాణి అనే స్టూడెంట్ ఒంటరిగా ఉండటం చూశాడు మణీంద్ర భూపతి. విచిత్రముగానున్నదే, నీకు విద్యపై ఇంత శ్రద్ధయా?
ల్యాబ్ అసిస్టెంట్స్ మందు కొట్టమని పంపాను లెక్చరర్ వీసీ గారి దగ్గర పని ఉందని వెళ్ళాడు వండర్ఫుల్ ఛాన్స్ దేనికి దాన్ని రేప్ చేయడానికి మానభంగమా అయ్యో నాకు హృదయ భంగం ఒకటే అయితే నువ్వు వెళ్ళి డోర్ దగ్గర కాపలా ఉండు నేను చూసుకుంటాను మంత్రిని కాపలా పెట్టి యాసిడ్ ముఖం మీద పోస్తానని బెదిరించి ఆమెను బలవంతంగా పాడు చేశాడు లలితారాణికి జరిగిన అన్యాయం విన్న వీసీ గారు నాగమణి గారి కోసం ప్రయత్నించి ఆవిడ లేకపోవడంతో నా దగ్గరికి వచ్చారు డబ్బు గల వాళ్ళతో తగవులు అనవసరమని నరేంద్ర భూపతితో చెప్పి డబ్బులు ఇప్పిస్తానని చెబితే ఆయన నేరుగా మంత్రి గారి దగ్గరకు బయలుదేరారు వెంటనే నేను భూపతికి ఫోన్ చేసి విషయం చెబితే మధ్యతోవలోనే వాళ్ళను అడ్డగించారు అలా రోడ్డు అడ్డగించి వాళ్ళు లలితారాణిని వీసీ గారిని చంపేశారు అమ్మా నాగమణి నీ పసుపు కుంకాలు పోవడానికి నేనే కారణం అమ్మా నన్ను నన్ను క్షమించమ్మా బాబు వృద్ధి నీలాంటి వాడు పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉంటే డిపార్ట్మెంట్ కి గౌరవం ఆ పణీంద్ర చనిపోలేదు వాణ్ణి చట్టానికి పట్టివ్వండి బాబు నా అక్రమ సంపాదనంతో ప్రభుత్వ పరం చెయ్యి అప్పుడే అప్పుడే నా ఆత్మకు శాంతి ఆశా ఫణీంద్ర భూపతి